చంద్రబాబు గారికి 23 నెంబర్ కలిసి రావట్లేదా? ఆయనకి ఎప్పుడైతే రిమాండ్ ఖైదీగా నెంబర్ 7691 ఇచ్చారో అప్పుడే దాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి 23 వచ్చింది. ఇక్కడ కూడా ఆయనకి మొన్న వచ్చింది 23, అప్పుడు ఆయన తీసుకెళ్ళింది 23, ఈ నెంబర్ అయితే చెప్పారు. అప్పుడు కూడా గెలిచినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా అదే మాట చెప్పారు. ఏ 23 మందిని తీసుకెళ్లారో అదే 23 నెంబర్ మిగిలిందని. ఇప్పుడు 7691 కూడా 23 అయితే దీని మీద రామ్ గోపాల్ వర్మ మరికొన్ని క్యాలిక్యులేషన్స్ ఈ 23 నెంబర్ సంబంధించి మరింత లోతైన విశ్లేషణ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. ఆయన కూడా ఈ 7691 టోటల్ 23 అని చెబుతూనే దాంతోపాటు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన ఖైదీ నెంబర్ 6093, ఈ ఖైదీ నెంబర్ 6093 అని అంటే ఈ 7691 నుంచి తీసేస్తే 1598 వస్తుందంట. అంటే 1 + 5 + 9 + 8 అంటే అక్కడ కూడా 23 వస్తుందంట. ఇది కూడా మంచి లాజిక్కే తీశారు ఆయన. ఇదే విషయంలో చంద్రబాబుకు విధించిన ఈ 14 రోజుల రిమాండ్ కూడా ఈ నెల 23తో ముగుస్తుందంట. అక్కడ కూడా 23 వచ్చిందని చెప్తున్నారు. అంటే వరుసగా ఇప్పుడు ఇయర్ కూడా 2023, అంటే మొత్తం 23 అనేది ఎలా వెంటాడుతుంది ఆయనని చెప్తూ చివరిగా మరొక విషయం కూడా చెప్పారు. నారా లోకేష్ గారి పుట్టినరోజు కూడా జనవరి 23 అంటూ ఆయన ఆ ట్వీట్లో మెన్షన్ చేయడు. అంటే ఆ 23 నెంబర్కి చంద్రబాబు గారికి ఎంత అవినాభావ సంబంధం ఉందని అనుకోవాలా, లేదంటే ఆ నెంబర్ ఆయన్ని వెంటాడి చిత్రహింసలు గురి చేస్తుందని అనుకోవాలా, ఏది ఏమైనా 2023 దాటితే కానీ కలిసి రాదు అన్నట్టుగా ఉంది ఆయన ట్వీట్. మరి ఏంటి ఈ లెక్కల వెనక నిజంగా ఇటువంటి న్యూమరాలజీని నమ్ముతారేంటనే చూడాలి.